సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. ఇక్కడ సైన్ చేయండి. కంట్రోల్ టైమా? వాట్ రబిష్. సంజయ్, వీఆర్ లేట్, తొందరగా రారా బాబు. వస్తున్నారా? ఫోన్ చేశారో లేట్ అవుతుందని, లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో మర్చిపోయినట్లున్నాను రా. సరే, లైట్ తీసుకో, వెళ్దాం పద. ఐ డోంట్ థింక్ సో. వి డోంట్ నో ఫర్ ష్యూర్. నో వన్ ఇస్ గివెన్ అ డెఫినిటివ్ ప్రూఫ్ దట్ యు క్యాంట్ ట్రావెల్ టు ద పాస్ట్. ఇన్ ఫ్యాక్ట్ సమ్ వెరీ రెప్యూటబుల్ సైంటిస్ట్ హావ్ సజెస్టెడ్ వేస్ దట్ యు మైట్ ట్రావెల్ టు ద పాస్ట్, బట్ ఎవ్రీ టైమ్ వి లుక్ ఎట్ ద ప్రపోజల్స్ ఇన్ డీటెయిల్ ఇట్ సీమ్స్ కైండ్ ఆఫ్ క్లియర్ దట్ దే ఆర్ రైట్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ద నోన్ లాస్ ఆఫ్ ఫిజిక్స్. And most of us feel that when physics progresses to a point that we understand things even better, these proposals just will be ruled out. They won't work. But I guess I would say there's a long shot possibility, based on what we know today, that time travel to the past might be possible. Guys, today's class was interesting, kada? Avunra, the concept of time was good. Yeah, but do you think these things happen practically? What do you say, Zayn? Hey, Aro, we're class window and a podcast and echo in the Babu. Abandra, we're a class of podcast and chip to Naru. Did you know about time? Time is a very complex concept. Hey, Sanjay, Kotka chain is smart. Yeah, it's true, bro. For example, you can stretch time. Stretching time, Andra. అవును, టైమ్ వేరీస్ ఇన్ స్పేస్ ఇఫ్ యూ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. మొన్న టైమ్ ట్రావెలర్ మూవీ చూసాం కదా, ఇట్ ఫాలోస్ ద సేమ్ కాన్సెప్ట్. భయ్యా, ఇదంతా కాదు కానీ రా, ఇందాక నిద్రలో మంచిగా ఆలోచింది రా ఇష్యూ. శృతి హాసన్ అంట, లండన్ అంట, డేట్ అంట, అబ్బాబాబాబా. నాకైతే మాత్రం కరీనా కపూర్ చాలు రా. నాకు కత్తినా కఫ్ చాలు భయ్యా. ఇదంతా కాదు కానీ, పదండి వెళ్ళి తిన్నాం. ఎవరికి కావాలి అది చిరాగ్గా? ఏంట్రా నువ్వు కెలుగుతావు అలాగా? అబ్బా, అవునా?
చూడరాడు. ఏంట్రా ఇది చూడు, ఫోటో చూడు, చాలా బాగుందా ఈ ఫోటో చూడు. రే అబ్బా అడ్డంగా దొరికిపోయినరా, మీకు ఎందుకు అంతరం వస్తుంది? టైం ఎంత అయిందిరా? Travel to the past might be possible. ఇదంతా కాదు గానీ, పదండి వెళ్ళి తిన్నాం. అబ్బా అడ్డంగా దొరికిపోయినరా, టైం ఎంత అయిందిరా? ఇదంతా కాదు గానీ, పదండి వెళ్ళి తిన్నాం. సంజయ్ వీఆర్ లేట్, తొందరగా రారా బాబు. వస్తున్నారా? గైస్ టుడేస్ క్లాస్ వాజ్ ఇంట్రెస్టింగ్ కదా? అవునరా, ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ వాస్ గుడ్. యా బట్ డూ యూ థింక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ప్రాక్టికల్లీ? వాట్ డూ యూ సే జాన్? అరే యారో వీడు క్లాస్ వినడం కంటే పడుకోవడం ఎక్కువైందిరా బాబు. ఆపండిరా, మీరు ఎప్పుడు క్లాస్లో పడుకున్నట్టు చెప్తున్నారు. డిడ్ యూ నో అబౌట్ టైమ్? టైమ్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ కాన్సెప్ట్. ఏంటో సంజయ్, కొత్తగా చైనీస్ మాట్లాడుతున్నావు. యా ఇట్స్ ట్రూ బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ స్ట్రెచ్ టైమ్. స్ట్రెచింగ్ టైమ్ ఏంట్రా? అవును, టైమ్ వేరీస్ ఇన్ స్పేస్. ఇఫ్ యూ ట్రావెల్ ద స్పీడ్ ఆఫ్ లైట్, రీసెంట్గా టైమ్ ట్రావెల్ మూవీ చూసాం కదా, ఇట్ ఫాలో ద సేమ్ కాన్సెప్ట్. నేను చెప్పాలనుకుంది నువ్వెలా చెప్పావు? అవును, టైమ్ వేరీస్ ఇన్ స్పేస్ ఇఫ్ యూ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. మొన్న టైమ్ ట్రావెలర్ మూవీ చూసాం కదా, ఇట్ ఫాలోస్ ద సేమ్ కాన్సెప్ట్. ముందెప్పుడో బాగా విన్నట్లుంది. మనం ఎప్పుడూ ఆ టైం కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోలేదు కదా. నాకు కూడా ఎందుకో నువ్వు అప్పుడే చెప్పినట్టు అనిపిస్తుందిరా. అసలు ఈ టైం కాన్సెప్ట్ గురించి విన్నదే నేను ఈరోజు. హౌ కెన్ ఐ సే ఇట్ బిఫోర్? అంటే ఇప్పుడు జరిగినవి ముందే జరిగాయి అంటారా? ఐ బీన్ హ్యావింగ్ డేజావు, లైక్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అగైన్. డేజావు ఇప్పుడు జరిగింది ఎప్పుడో జరిగినట్లు అనిపించడం, అయినా ఇప్పుడు ఎందుకు అది? దిస్ మైట్ బి రాంగ్ బట్ ఐ థింక్ వీఆర్ ఇన్ ఏ టైమ్ లూప్. నేను ఇది ఎక్కడో రొమ్మ స్పేస్లో చదివాను టైమ్ లూప్ గురించి. నిజంగా ఇలాంటి జరుగుతాయి అంటా? జరుగుతాయో లేదో నాకు తెలియదురా యశ్, కానీ దాని గురించి నేను బుక్స్లో చదివారా. ఇట్స్ ఏ స్ట్రాంగ్ కాన్సెప్ట్. టైమ్ లూపా అంటే ఏంట్రా? అది నీకు ఇప్పుడు చెప్పాలంటే మాతో క్యాంటీన్కి రా. ఏంట్రా ఏదో చెప్తా అన్నారు కదా,
అదేరా టైమ్ లూప్ గురించి. టైమ్ లూప్ అంటే వేర్ టైమ్ ఈస్ రిపీటెడ్ అండ్ రీఎక్స్పీరియన్స్డ్ బై పీపుల్. అంటే ఏంట్రా? అంటే జరిగిందే మళ్ళీ జరగడం. వీళ్ళు ముగ్గురు ఎంత ఆలోచిస్తున్నారంటే వీళ్ళు అనుకుంటుంది నిజమేనేమో. ఎక్కడో ఫ్రాన్స్లో జాయిన్ అయిన ఒక వ్యక్తికి ఒక రోజులో కొన్ని గంటలు జరిగిందో జరిగినట్టు అనిపించిందంట. ఇప్పుడు ఈ థియరీ ప్రకారం చాలా ఫోర్సెస్ వల్ల టైంని లూప్లో పెట్టచ్చనుంది. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ వల్ల కూడా అవ్వచ్చంట. నేను ఈ బుక్స్లో చూసా కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా టైం కంట్రోల్ చేయొచ్చు. ఆబ్జెక్ట్సా? ఎలాంటి ఆబ్జెక్ట్స్? ఏమో ఇంకా తెలియదు, చూడాలి. ఆగరా. ఆన్లైన్లో ఆబ్జెక్ట్స్ని సెర్చ్ చేస్తుంటే క్లాక్స్ని చూపిస్తుంది ఏంటి? ఓకే, క్లాక్ లాంటి ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంటుందన్నమాట టైం కంట్రోల్ చేయడానికి. క్లాక్. నాకు మన పార్సల్లో క్లాక్ వచ్చింది. ఇట్ హ్యాడ్ ఎ నోట్ దట్ ఇట్ కెన్ కంట్రోల్ టైమ్. అదే అయిందంటారా? ఆ క్లాక్ ఇప్పుడు ఎక్కడుంది? వేస్ట్ అని ఇంట్లో ఎక్కడ పడేశారా? మేబీ మనం దానివల్ల టైం లూప్లో ఉన్నామేమో. ఒకవేళ చెప్పిన కరెక్ట్ అయితే క్లాక్ మనం దొరకాలి. సరే పదండి, వెళ్ళి వెతుకుదాం. సరే పదండి, వెళ్ళి వెతుకుదాం. అరే ఆగు, ఇప్పుడు అనుకున్నదంతా నిజమైతే మనకు రేపటికల్లా ఏం గుర్తుండదు కదా. అయితే మనం ఈ టైంలో స్టక్ అయిపోవేనా? అరే నీ ఫోని ఎందుకు? అరే ఎప్పుడు వస్తాను ఆగు.